అదికే ఏపీలో ఎన్నికల పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగమూ ఉండదని నారాయణ చెప్తున్నారు. జోస్యం, ఏపీకి మంచి జరగాలంటే బీజేపీ, వైసీపీ వ్యతిరేక పక్షాలు కలవాలంటున్నారు నారాయణ. రౌదనే తెలుదు, అది ఊహాగానాలే. చంద్రబాబు తెలివైన తెలుసు తక్కువేం కాదు, చివరి రాకుండా కూడా ఎన్నిక రాగలరు. కానీ ఒకవేళ పొరపాటున కాన బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ మూడు కలవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. జరిగితే జరగబోయేది ఏంటి? బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి పడదు, మైనార్టీస్ మొత్తం వ్యతిరేకిస్తారు. అలాంటప్పుడు మళ్ళా ఎంత పనికి మాలిన వాడైనా మళ్ళీ రేగన్ ఎన్నుకునే అవకాశాలు దొరుకుతాయి. మళ్ళీ మైనార్టీస్, క్రిస్టియన్స్ అదే పోతారు. అందులో రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, చిత్తశుద్ధితో తెలుగు ప్రజానికి న్యాయం చేయాలంటే అటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడేటువంటి పొలిటికల్ ఫోర్సెస్ ఒకటి కావాలి. అప్పుడే రాష్ట్రాన్ని కాపాడగలం.